పరశురాముడు మహానుభావుడు, భగవంతుని యొక్క ఆవేశావతారములలో అదొకటి. అటువంటి పరశురాముడు విలువిద్యకి సంబంధించినంతవరకు భీష్మాచార్యుల వారికి గురువు. తనకి గురువు అని తెలిసినప్పటికీ కూడా అధర్మానికి తలవంచలేక, అధర్మాన్ని ఆచరించడం సుతారము ఇష్టం లేక, గురువు చెప్పినప్పటికీ కూడా అధర్మాచరణమునకు నేను అంగీకరించలేనని భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు శంఖములు పూరించారు. వాళ్ళిద్దరి మధ్య 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. అసలు పరశురాముడి యొక్క విలువిద్యా సామర్థ్యానికి ధైర్యం చేసి ఆయన ముందు నిలబడడమే చాలా కష్టం. ఒకవేళ అలా నిలబడినా ఆయనతో ఎంతోసేపు యుద్ధం చేయవలసిన అవసరం ఎవరికీ కలగదు. ఎందుకని అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి. అటువంటి పరశురాముడితో భీష్ముడు 22 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం ఎటూ తేలలేదు. ఇద్దరూ అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా 22 రోజులు గడిచిపోయి అకృతవ్రణుడు అవతల పరశురాముడికి సారథ్యం చేస్తున్నాడు. ఒక రోజున ఈ భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయడంలో విస్మయమునందు భార్గవు అస్మత్కరమపుడు లాఘవారూఢముగా సస్మితుడనగుచు పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం. ఆయనే చెప్పుకుంటున్నాడు భీష్ముడు దుర్యోధనుడితో మాట్లాడినటువంటి ఘట్టం ఇది ఉద్యోగభ్రమంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు 22 రోజులు దాటిపోయిన తరువాత ఒకరోజు పరమోత్సాహాన్ని పొందాడు భీష్ముడు. ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం, ఎక్కడో అక్కడ దానికి పరిష్కారం లభించాలి కదా, గెలుపో ఓటమో. కాబట్టి విజృంభించి యుద్ధం చేశాడు. ఎంత గొప్పగా యుద్ధం చేశాడు అంటే విస్మయమునందు భార్గవు, పరశురాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సమర్థత, ఇంత గొప్పగా బాణాలని సంధించడమా అని. అస్మత్కరమపుడు లాఘవారూఢముగా, భీష్మాచార్యుల వారు ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు వింటినారికి తొడిగాడు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు ఎవరికీ కనపడదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఆ రోజున అలా ఉంది. అలా లాఘవారూఢముగా సస్మితుడనగుచు, అలాగని ఏదో బడలిపోవడం కాదు, సుందరమైన ముఖారవిందంతో చక్కగా చిరునవ్వుతో ఆ యుద్ధాన్ని అంత పటుతరంగా చేస్తున్నాడు. పటు దీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం, అద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు. అటువైపు నుంచి పరశురాముడు కూడా అటువంటి అస్త్రములనే ప్రయోగించాడు. కానీ గురువుగారి శరీరాన్ని డొళ్ళగొట్టే విధంగా ప్రయోగించినటువంటి భీష్ముని యొక్క బాణ పరంపరల చేత ఒక స్థితిలో పరశురాముడు రథంలోనే మూర్ఛపోయాడు. మూర్ఛపోతే సారథ్యం చేస్తున్నటువంటి అకృతవ్రణుడు వెంటనే ఆయనకి ఉపచారములు చేసి పరశురాముడు మళ్ళీ తేరుకునేటట్టుగా చేశాడు. మళ్ళీ స్పృహ పొందినటువంటి పరశురాముడు విశేషమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. నా శిష్యుడు, నా దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇంత ఉద్ధృతితో యుద్ధం చేసి ఇవాళ నన్నీ స్పృహ తప్పేటట్టు పడగొట్టాడే అని తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నరాచ పంక్తి కురిసి నన్ను పరవశ్యమంది నేల కొరుగునట్లుగా చేసి మత్సూతు మస్తకంబు దునియసేసి. పరశురాముడు కూడా అపారమైనటువంటి పౌరుషంతో, అపారమైనటువంటి పరాక్రమంతో తిరిగి భీష్ముడి మీదకి బాణములను సంధించినటువంటి కారణముల చేత ఆ పరశురాముడు ప్రయోగించిన నారాచ బాణముల వలన ఇప్పుడు భీష్ముడు మూర్ఛపోయాడు. రథంలో మూర్ఛపోయి ఆ రథంలోంచి ఒరిగిపోయాడు నేల వైపుకి. ఒరిగిపోయి పడుండగా పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు. ఆ సారథి మరణించాడు. భీష్ముడు ఒరిగిపోయాడు, స్పృహ తప్పి ఉన్నాడు. ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు 8 మంది బ్రాహ్మణులు. ఈ 8 మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు
భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు. వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు, అందరికీ కనపడేటట్టుగా లేరు. స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది, యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు, నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని. వాళ్ళు యనమండుగురు కలిసి భీష్ముణ్ణి పైకెత్తారు. ఎత్తి రథంలో కూర్చోపెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు. ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు, సారథ్యం చెయ్యవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకుని ఉంది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై యనమండుగురు బ్రాహ్మణుల వంక చూశాడు. చూశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది, చీకటి పడిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు. దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి. అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు. అటువంటి దర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్షయందు ఉన్నాడు అని. అంటే గురువుగారితో యుద్ధం, అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా. ఎప్పుడు ఏ అస్త్రములకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాలని పాలన చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకునున్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది, ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ యనమండుగురు బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చుగాక, దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా, నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళన్నారు, నీవు ఏమును ఒక్కటి, నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు అభేదం, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వత ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. అది మోహనాస్త్రం, ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది, నీకు బాగా తెలుసు కూడా అస్త్రం. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చెయ్యి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధా. ఎప్పుడైనా సరే ఇటువంటి దేవతాస్థానములలో ఉన్నవాళ్ళు కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మూలమైన తేజస్సు ఏది ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి విష్ణు ఉన్నారు, ఆయన అవతార స్వీకారం చేస్తారు. ఆయన రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేసి భూమి మీదకు వచ్చారనుకోండి, అంటే వైకుంఠమునందు విష్ణువు లేకుండా పోతాడు, లేకపోతే విష్ణు తత్వం లేకుండా పోతుందని అది ఉద్దేశ్యం కాదు. ఆ మూల సంబంధమైన తేజస్సు అలాగే ఉండి అవతారంగా కూడా ప్రవర్తిస్తుంది. అది భగవంతుని యందు ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ, మనకి లేని విభూతులు పరమేశ్వరుని యందు ఉంటాయి. అందుకే ఆయన యందు కొన్ని గొప్ప గొప్ప లక్షణములు ఉంటాయి.
అందుకే ఆయన శరీరము ఆణవ మలముతో కూడుకున్నది కాదు. ఆణవ మలము అంటే మన శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది, పృథివ్యాపస్ తేజో వాయురాకాశములతో. భగవంతుని యొక్క శరీరం అలా ఆ ఐదు భూతములతో ఏర్పడదు, అందుకే ఆణవ మలం ఆయనకు ఉండదు. అలాగే కార్మిక మలం ఉండదు ఆయనకి. కార్మిక మలము అంటే నేను గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను అనుసరించి నాకు తర్వాత జన్మలు లభిస్తాయి. ఆయన అలా పాపపుణ్యములు చేస్తే ఆయనకి జన్మలు వచ్చాయని చెప్పడానికి ఉండదు. ఆయన తనంత తానుగా ఒక అవతార స్వీకారం చేసి ఒక ప్రయోజనం కోసం ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తాడు తప్ప, ఆయన కూడా ఏదో పాపం చేశాడు పుణ్యం చేశాడు అందుకు ఆయన కిందకు వచ్చాడు ఇలా అనుభవిస్తున్నాడు అని తీర్మానం చేయడం కుదరదు. కాబట్టి కార్మిక మలం ఆయనకు ఉండదు. మూడవది మాయిక మలం ఉండదు. మాయిక మలము అంటే మాయ చేత మనమందరము ఆవరింపబడి ఉంటాం. సత్యమైన వస్తువు అసత్యంగా కనపడుతుంది, అసత్యమైన వస్తువు సత్యంగా కనపడుతుంటుంది. దాన్ని మాయా అంటారు. ఈ శరీరం సత్యంలా కనపడుతుంది, సత్యమైన ఆత్మ లేనిదిగా అసత్యంగా కనపడుతుంది. అది మాయ. అటువంటి మాయ ఏది ఉన్నదో అది ఆవరించి ఉంటుంది. కాబట్టి జన్మ పరంపరల ఎందు తిరుగుతూ ఉంటారు జీవులు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో. ఆమె మహామాయాస్వరూపిణి అయి అనేక జన్మల ఎందు జీవుల్ని తిప్పుతూ ఉంటుంది. కానీ భగవంతుడికి అటువంటి మాయిక మలము ఉండదు. ఆయన ఆ మాయ చేత కప్పబడి ఉండడు. ఈ మూడిటికి అతీతుడు. అలాగే దేవతలకు సంబంధించినంత వరకు వాళ్ళ మూలస్థానములు అలాగే ఉంటాయి. అందుకే అష్టవసువులుగానే కనపడ్డారు. కనపడి భీష్మాచార్యుల వారికి నీకు మోహనాస్త్రం తెలుసు, నువ్వు దాన్ని స్మరించు అని ఉపదేశం చేశారు. తెల్లవారింది ఆయన చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, అవి ఎన్నడూ కూడా వైక్లభ్యం చెందకూడదు. ఆయన సంధ్యావందనాది కార్యక్రమాలన్నిటినీ పూజ చేశాడు, చెయ్యవలసినటువంటి తర్పణలు పూర్తి చేశాడు. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కాదు, ఏ పని చేస్తున్నా సరే చెయ్యవలసినటువంటి నిత్యకర్మ చెయ్యకుండా ఉండకూడదు. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములను చేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే వసువుగా ఉన్నప్పుడు తెలిసినటువంటి విషయం ఇప్పుడు ఆయనకు భాషించింది, తనంత తానుగా భాషించింది. భాషించడం అంటే ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండానే తనంత తాను ప్రకాశిస్తుంది బుద్ధి ఎందు. అది ఆయన యొక్క పూర్వ వైభవం. ఒక వసువుగా ఉన్న కారణం ఈ జన్మలో వశిష్ఠుని యొక్క శాపవశాత్తు వచ్చిన చాలా చాలా గొప్ప కార్యాల్ని సాధించవలసి రావడం, ఇన్ని కారణముల చేత భగవదనుగ్రహం ఫలించి ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అన్నిటికన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. స్ఫురణ అన్న మాట వెనక ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు. ఏ సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప. అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లేమి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదని. ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది, కానీ ఎంత సాధన చేసినప్పటికీ ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం. అందుకే కర్ణుడి దగ్గర నిజానికి శక్తి అస్త్రం ఉంది, అది అర్జునుడి మీద ప్రయోగించి ఉండి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా మలుపు తిరిగేదో, ఘటోత్కచుడి మీద ప్రయోగించి వదిలిపెట్టేసుకున్నాడు తప్ప ఇది అర్జునుడి మీద ప్రయోగిద్దామనేటటువంటి ఆలోచన ఘటోత్కచుడికి కలగలేదు అంటే దాని వెనకాతల శ్రీకృష్ణుడున్నాడు అన్న విషయం వేరుగా ప్రతిపాదించవలసిన అవసరం ఎందుకుంటుంది. కాబట్టి ఆ స్ఫురణ శక్తి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆ స్ఫురణ శక్తిని ఏ కారణానికి ఇస్తాడు అంటే ధర్మాచరణము చేత ఇస్తాడు. ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వారికి మన ఊహకు అందనటువంటి రీతిలో స్ఫురణ శక్తి నిలబడిపోయి ఉంటుంది. అది తర్కమునకు అందేటటువంటి విషయం కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అలా మహాత్ముల యొక్క స్ఫురణ శక్తికి ప్రత్యక్షమైన నిదర్శనములు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీశైల క్షేత్రంలో ఇప్పటికీ ఒక పూర్వసువాసిని ఉన్నారు. ఆవిడ పూర్వసువాసిని కనుక శిరోముండనం చేయించుకుని తెల్లటి బట్ట పైనుంచి కప్పుకొని పూర్వ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు.
ఆమె పెళ్ళైనటువంటి కొత్తల్లో ఇంకా పిల్లలు కూడా కలగలేదు. ఆవిడికి నిండు యవ్వనంలో ఉన్న రోజులలో భర్తగారితో కలిసి కాశీపట్టణానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వారు కాశీపట్టణానికి వచ్చి ఎందుకో ఆయన కూడా అదే సమయానికి గంగ ఒడ్డుకు వచ్చారు. వచ్చి స్నానం చేసి ఆయన ఎందుకో కూర్చుని ఉన్నారు. ఈమె భర్తతో కలిసి దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి తెలిసి తెలియని తనం అమాయకత్వంతో స్వామివారిని ఒక ప్రశ్న అడిగారు. నాకు మీ కాళ్ళు కడగాలని ఉంది అన్నారు. ఆయన పకపకా నవ్వి అన్నారు, నువ్వు స్త్రీవి కదా, నేను సన్యాసిని కదా, నా కాళ్ళు నువ్వు ఎలా కడుగుతావు, సాధ్యం కాదుగా అని నవ్వారు. కానీ ఆవిడ మనసులో ఎందుకో ఆ సమయంలో బలమైన కోరికే ఏర్పడిపోయింది, ఆయన కాళ్ళు కడగాలి. సరే, ఆవిడ కడగలేదు. చాలా కాలం అయిపోయింది, ఆవిడకి పిల్లలు పుట్టేశారు. తర్వాత భర్తగారు కూడా వెళ్ళిపోయారు, ఆవిడ వైధవ్యం పొందారు. పొందిన తరువాత ఆ శ్రీశైలంలో కంచి కామకోటి మఠం ఉంది, సముద్రాల కృష్ణమూర్తి గారని చాలా ఉత్తములు, ఆయన దాన్ని నిర్వహిస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగారు, నాకు శ్రీశైలంలో ఉండాలని ఉంది, శ్రీశైల క్షేత్రం అంటే పరమాచార్య స్వామి వారికి చాలా ప్రీతి, అక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాను, మఠంలో నాకు అవకాశం ఇస్తారా అని అడిగారు. తప్పకుండా మఠంలో ఉండమని ఏదో ఒక గది ఇచ్చారు. అందులో ఉండే ఆవిడ చెయ్యగలిగిన సేవ చేస్తున్నారు. ఇది జరిగి ఇంచుమించుగా ఓ 40 ఏళ్ళు ఎంతో అయిపోయింది. మహాస్వామి వారిని ఆవిడ కలిసి ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ మహాస్వామిని చూడలేదు. ఇంకా ఆవిడ చూసినప్పుడు యవ్వనంలో ఉన్న సువాసిని, ఆ తర్వాత 40 ఏళ్లకి ఆవిడ పూర్వ సువాసి, వైధవ్యాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లి. ఆ తర్వాత మహాస్వామి వారు శ్రీశైలం వచ్చారు. వచ్చి ఆయన భిక్ష పూర్తి చేసి, భిక్ష అంటే మనమైతే భోజనం అంటాం, భిక్ష పూర్తి చేసి వచ్చి కూర్చున్నారు. ఈమె వెనక నుంచి చూస్తున్నారు మహాస్వామిని. ఆయన చటుక్కుని వెనక్కి తిరిగి ఆవిడ ఏ కిటికీలోంచి చూస్తున్నారో అటే చూశారు. ఆవిడ హడిలిపోయి పక్కకెళ్ళిపోయారు. ఆయన చెయ్యెత్తి ఇలా రమ్మని పిలిచారు. ఓ, పొరపాటు చేశానేమో అని ఆవిడ భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, అమ్మా, భిక్ష చేసి చేతులు కడుక్కున్నాను, కాళ్ళు కడుక్కున్నాను, ఎలా ఉండిపోయిందో, పాదం మీద ఒక మెతుకు ఉండిపోయిందమ్మా, ఓ బిందెతో నీళ్లు తెచ్చిపోయి అన్నారు. ఆవిడ గబగబా బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆయన కాళ్ళు చాపితే నీళ్లు పోసింది. ఎలా, సమంత్రకంగా సశాస్త్రీయంగా కాళ్ళు కడుగుదామని కాదు, పాదం మీద మెతుకుండిపోయింది కాబట్టి కాళ్ళు పోయి నీళ్లు పోసింది. ఆయన నీళ్లు పోయించుకుని అన్నారు, ఒక 40 ఏళ్ల క్రితం కాశీలో నా కాళ్ళు కడుగుతానని అడిగావు, తీరిందా కోరిక అన్నారు. అసలు ఆవిడ్ని గుర్తుపట్టగలరా ఎవరైనా? 40 సంవత్సరముల తరువాత అసలు అలా స్ఫురణలో ఉంటుందని మీరు ఎవరైనా ఊహించగలరా? ఎవరు ఊహించలేరు. ఎక్కడో తణుకులో ఉండేవారు ఒక ఆయన. ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అబ్బాయి 13 ఏళ్ళప్పుడు మహాస్వామి వారు వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చారు. అప్పుడు చూశారు అబ్బాయిని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆంధ్రా బ్యాంక్లో జనరల్ మేనేజర్ అయ్యాడు. అయిన తర్వాత మహాస్వామి వారికి చాలా పెద్దవారైపోయి ఇంకా కామకోటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం మానేసి సత్యదండం పట్టు కూర్చుంటే దూరం నుంచి అలా తిరిగి వెళ్ళిపోమ్మనేవారు. అలా వెళ్ళిపోతున్నారు ఆయన. అప్పటికి ఆయనకి 55 ఏళ్ళు ఎంత వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన మహాస్వామి ఇలా చెయ్యెత్తి ఇలా అన్నారు. ఆయన పక్కవాడినో ఎవరినో అనుకున్నారు, నిన్నే అన్నారు. ఆయన వచ్చారు దగ్గరికి. తణుకులో నేను మీ ఇంటికి వచ్చాను కదూ, భిక్ష చేశాను, మీ నాన్న సన్యసించినవాడు, మఠానికి వచ్చి భోజనం చేయకుండా పెడతావా, ప్రసాదం తిని వెళ్ళు అన్నారు. ఆయన తెల్లబోయారు. ఎప్పటి 13 ఏళ్ల వయస్సు, ఎప్పటి 50 ఏళ్ల వయస్సు. ఆ తర్వాత ఆ పిల్లాడిని ఆయన చూడడం అదే, కానీ పేరు పెట్టి పిలిచి మాట్లాడి పంపించారు. ఆయనే అప్పుడప్పుడు నవ్వుతూ హాస్యం ఆడేవారు. ఏమో నాకు జ్ఞాపక శక్తి అంటారు, ఏమి జ్ఞాపకం అంటుండేవారు అంతే. కానీ అది అసాధారణ ప్రక్రియ. అది అలా జ్ఞాపకం ఉండడం అందరికీ సంభవం అయ్యే విషయం కాదు. అది ఎక్కడ ధర్మానుష్ఠాన బలం విపరీతంగా ఉంటుందో అక్కడ ఆ సమయానికి ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వస్తుంది.